అభివృద్ధిని చూసి ఓటేయాలని అన్నారు నకరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి కట్టంగూరులో లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నకరేకల్ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి అంటే తనను మరోసారి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మళ్లీ అధికారం బీఆర్ఎస్దే అని చెప్పారు. పట్టుదలతోటి మన నాయకుడు కృషి చేస్తుండు. మనందరం కూడా దయచేసి ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా, ఎవడేం చేసినా, ఏ బెదిరింపులు ఫోన్ చేసినా అంటారు, ఎవరు బెదిరివాల్సిన పని లేదు. ఇంకా 40 రోజులు అయితే మళ్ళీ అడవిలోకి పోవాలి, మామూలు లేక గడ్డ పెంచుకోవాలి. వాడు గుర్తుపట్టొద్దు, గదే జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తరపు రెండు మాఫియాలు, ఆ మాఫియాలను చూస్తే ఒకటే సారు. ఆయన ఒక ఆయన ఉంటాడు ఇక్కడ పట్టణం ఎంపీడీసీ, ఓ మామూలు ఎగురులు పెట్టాడు, కోతిలా ఎగురుతాడు, కోతి గంతులు వేసినాడు. ఇచ్చినోడికి ఇచ్చేది ఉండదు, ఎవరికి ఇచ్చినా నామాలు పెట్టేది. అవునా కదా? మీరు కూడా బాధ్యతలో ఉన్నట్టుంది. ఇక్కడ పోయినసారి ఆయన పదవి వస్తే కోతికి చెప్పరు, కొబ్బరి చూపిస్తే ఏమంటారు, కొరకారా ఏమంటారా? అందరి దగ్గర వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరికి వేయలే. అలా మా రమేష్ కూడా బాధితుడే. ఇక మా కోటేశ్వర ఉండగా ఆటిపోయాలి. ఇక మందు తాగి హాస్పిటల్ పడుకోవాలి. తమను అనకూడదు కానీ పాపం బాధపడతారు, కానీ మానసిక క్షోభ పెడతారు. ఎంతో మందిని నల్లగొండలో బొడ్డుపల్లి సీను, నల్లగొండలో బొడ్డుపల్లి సీను ఒక కుమ్మర సామాజిక వర్గానికి చెందిన సోదరుడు రాజకీయంగా ఎదుర్కొంటుంటే వేధింపులకు గురి చేసి బండరాళ్లతో మోర్నేషన్ కొట్టిన దుర్మార్గుడు వీడు కదా? పత్రికలో టీవీలో రాలేదా? పోలీసులు ఆ రోజు చెప్పలేదా? వాస్తవం కాదా? మిర్యాలగూడలో ప్రాణాన్ని హత్య చేసింది ఎవరు? వీరే కదా. మన పేరే వచ్చింది కదా అక్కడ కూడా. ఆ పాపకు చెప్పిన తర్వాత మారుతురావు ఉంటే నీ అల్లుడే పోయినాక నీ బిడ్డకి ఏం చేసుకుంటావు డబ్బులు అని చెప్పి బెదిరిస్తే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సుసైడ్ చేసుకుంటావు షావుకారు బిడ్డ. ఎవరు